తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులను పరామర్శించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళకి వాళ్ళ నష్టాన్ని మరి అంచనా వేసి 17 లక్షల ఎకరాల వరకు కూడా నష్టపోయిందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేసి మరి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ముందుగా తక్షణ సాయం 10,000 ఇవ్వండి, ఆ తర్వాత 35,000 వరకు ఇస్తే తప్ప వాళ్ళ నష్టం భర్తీ కాదు అనేటువంటి కోణంలో ప్రభుత్వానికి తెలియజేశారు. మరి వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళకైతే మొత్తం నష్టపరిహారం 1 కోటి 5 లక్షల పైన ఇవ్వాలనేటువంటి కోణంలో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ డిమాండ్ చేశారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం 48 గంటల్లో మరి స్పందించకపోతే దీక్ష చేస్తానని చెప్పారు. వాళ్ళు స్పందించలేదు, దీక్ష చేశారు, నిరసన దీక్ష చేశారు. ఆ చేసిన తర్వాత మరి ఆయన కూడా ప్రభుత్వం స్పందించలేదు. మరి నిన్నైతే టెలిగ్రామ్ ప్రెస్ నిర్వహించారు నాయకులతోటి. నిర్వహించిన తర్వాత నిర్ణయించింది ఏంటంటే ఈ నెల 28వ తారీఖున మరి అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి విధంగా మరి ఒక కార్యక్రమం అయితే రూపొందించినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి చనిపోయినటువంటి రైతులు మరి జన జై కిసాన్కి సంబంధించినటువంటి విషయాలు మరి అదేవిధంగా తిరుపతిలో జరగబోయేటువంటి ఎలక్షన్స్కి సంబంధించి టోటల్గా ప్లస్ జిల్లాలో ఉండేటువంటి సమస్యలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నాయకులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. టోటల్గా టెలికాన్ఫరెన్స్లో నిర్ణయించినటువంటి నిర్ణయం ఏంటంటే 28వ తారీఖున మరి వినతి పత్రాలు కలెక్టర్లకు అందించాలని అయితే మాత్రం జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. మరి దీనికి సంబంధించి మరి ఇకనైనా దీనికైనా కూడా ప్రభుత్వం స్పందిస్తుందా, మరి స్పందించదా, మరి ఏమైతే చూద్దాం.